దాదాపు 10 రోజుల నుంచి ప్రతి రోజు మాకు డిఎస్పి సార్ కానీ మరి మన యొక్క లైన్స్ క్లబ్ మిత్రులు కానీ సహకారంతో సార్కి సలహాలు ఇవ్వడం, మరి దానికి తోడు ప్రతి ఒక్కరికి కరోనా మహమ్మారి వల్ల ఇబ్బంది పడుతున్న దృష్ట్యా మరి పేదలకు కావచ్చు అవసరమైనటువంటి మార్కెట్లో కానీ పారిశుద్ధ్య కార్మికులు కానీ ముఖ్యంగా కరోనా మహమ్మారిని అరికట్టడంలో అహర్నిశ కృషి మనం హాస్పిటల్ ఉన్నటువంటి ఆశా వర్కర్స్ కూడా మేము ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ వెళ్ళి ఈరోజు ప్రభుత్వానికి చేయూతను అందించడంలో శానిటైజర్స్ గుడులు కూడా వాళ్ళకి అందించడం జరిగింది. మరి అంతేకాకుండా 108 బాధితులు చేయబోతున్నాం. దాదాపు ఇంకా సార్ కొంతమంది కులవృత్తుల వారు చాలా మంది చేయలేకపోతున్నాం, అలాగే ఆటో కార్మికులు ఉన్నారని చెప్పారు. వారికి కూడా భవిష్యత్తులో మేము ఖచ్చితంగా మా వంతు లైన్స్ క్లబ్ తరఫున సహాయ సహకారం అందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం సార్. రాజంపేట లైన్స్ క్లబ్ వారు మా డిఎస్పి వారికి వచ్చి మా పోలీస్ సిబ్బంది అందరికీ మాస్కులు మరియు శానిటైజర్లు ఇవ్వడం చాలా సంతోషం. వాళ్ళందరికీ మా డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. ముఖ్యంగా లైన్స్ క్లబ్ వాళ్ళు టౌన్లో ఎవరైతే ఫీల్డ్లో పనిచేస్తున్నారో, ఎవరైతే పబ్లిక్ ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పాపం కంటిన్యూగా మాస్కులు శానిటైజర్లు వెజిటబుల్ మార్కెట్లు ఇచ్చారు, వాళ్ళు శానిటరీ వర్కర్కి ఇచ్చారు, పోలీసు వాళ్ళకి ఇచ్చారు, ఆశా వర్కర్లకు ఇచ్చారు. ప్లస్ భోజన కార్యక్రమాలు కూడా ఎక్కడ అవసరం ఉందంటే అక్కడ ఒకసారి మా దృష్టికి వస్తుంది. వాళ్ళకు భోజనం లేదంటే అప్పుడప్పుడు వాళ్ళు చేస్తారు. వాళ్ళు నిజంగా లైన్స్ క్లబ్ వాళ్ళ సేవలు అభివృద్ధి. ఇంకా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే టార్గెట్ ఉన్నారో వాళ్ళు ఐడెంటి చేసి ఇంకా మనంతా సాయం చేస్తే ఇంకా బాగుంటుందని వాళ్ళు దాన్ని ముందుకు వచ్చి వాళ్ళందరూ మా పోలీస్ డిపార్ట్మెంట్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.